అసలు బాగాలేదు అన్న, ఐఎమ్ డిసప్పాయింటెడ్. అసలు స్టోరీ సింపుల్ స్టోరీ అన్న, ఏం లేదు అక్కడ. సింపుల్ స్టోరీ ఉంది అసలు, ఏం లేదు అక్కడ. మొత్తం బొక్క పైసలు అన్ని వేస్ట్ రాకుండా. అసలు రెస్పాన్స్ ఏం లేదన్నా అసలు, పబ్లిక్ కూడా లేదు అసలు. ఒక అరుపు లేదు, ఒక హైలైట్ సీన్ లేదు, ఏం లేదు అసలు. సింపుల్గా నడుస్తుంటా స్టోరీ. ఇద్దరు వస్తుంది సినిమా కాకముందుకే బయటకు వచ్చేసినాం మేము. అది ఓకే అన్న, జర పర్లేదు. కామెడీ ఏం లేవన్న అసలు, పాటలు కూడా బాగాలేవు. సినిమా ఫైట్ కూడా అసలు నార్మల్గా ఉంది. సినిమా ఏం లేదు, వేస్ట్, పైసలు వేస్ట్. బాగుందన్న చూడొచ్చు అని అయితే యూత్ చూసొచ్చు. బాగా యూత్ బాగున్నది చూసిన, నచ్చింది పర్వాలేదు. అంటే ఒక మైండ్ సెట్ అనేది మనిషికి బ్రెయిన్లో ఫిక్స్ అయితే ఎలా అవుతుంది అనేది అలా ఉండకూడదని. పాటలు ఏం లేవన్న అంతగా. ఫైట్స్ ఏమంత లేదు, ఫైట్స్ లేవు, పాటలు లేవు. కానీ స్టోరీ అనేది మనిషికి ఒక బ్రెయిన్లో ఒకటే విధంగా ఉండకూడదు అనేది కొంచెం అర్థం చేసుకునేది అంతే. కానీ అంత ఇదిగా ఏం లేదు. స్టోరీ నచ్చిందా నీకు? స్టోరీ కూడా అంత ఏమి ఇది నచ్చలేదన్న. వేస్ట్ సినిమా అన్న. ఏ మంచి అయ్యో, ట్రైలర్ చూసి వచ్చిన వేస్ట్ ఉంది. వరస్ట్ సినిమా. ఫైట్స్ మంచి, మ్యూజిక్ మంచి లేదు, ఫైట్స్ మంచిగా ఉంది, లైటింగ్ మంచిగా ఉంది, సాంగ్స్ అంతే మంచి లేదు, బీజిఎం మంచి లేదు అన్న, స్టోరీ మంచి లేదు. ఏ అంత ఏం లేదన్న, ఏం కట్టియలే, వేస్ట్ అన్న, టైం వేస్ట్. ఒకరోజు మీద నడవ సినిమా అయితే రేటింగా 2.5/5 వేస్ట్ సినిమా. సినిమా సూపర్, లవ్ స్టోరీ వచ్చి బాగుంది, లవ్ స్టోరీ స్టార్ బాగుంది, స్టోరీ అయితే బాగానే ఉంది, ఎమోషనల్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఇంకా కామెడీ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. 5.6 సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే నడిచింది, సెకండ్ హాఫ్ బాగా ఎమోషన్ వర్కౌట్ అవుంది. సాంగ్స్ అయితే మంచి బ్యాక్గ్రౌండ్లో బాగున్నాయి. ఒకటి సాంగ్ స్టార్టింగ్లో లవ్ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఎమోషనల్ ఉంది. బీజిఎం బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ హైలైట్ ఈ సినిమాకి. ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. రేటింగ్ 3.5. హీరో యాక్టింగ్ ఎలా? హీరో యాక్టింగ్ సూపర్. అసలు డెబ్యూటెంట్ లాగా చేయలే. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఎమోషన్స్, మదర్ ఎమోషన్ సూపర్ ఉంది అన్నిట్లో. అండ్ ఓవరాల్ బాగుందన్న సినిమా, చూడొచ్చు అందరూ. 3.5 అన్న, మంచిగా మంచిగా ఉంది. మంచి ఏమంటారా అన్నదని, మంచి ఒక విషయం చెప్పినా లాస్ట్కు. స్టార్టింగ్ మొత్తం స్టార్టింగ్ అప్పటి నుంచి లాస్ట్ దాకా కొద్దిగా పిచ్చిలు వేసింది సినిమా అంతా. లాస్ట్లో ఒక మంచి విషయం చెప్పిండు చూడతు ఒకసారి. మస్తు ఉందన్న సినిమా. ఏముందన్న, లవ్ చేస్తే పిచ్చర్లు అవుతారని అంతే. థ్యాంక్ యూ అన్న. నేను 4 ఇస్తా అన్న రేటింగ్. ఫైట్ అంతా బాగుందన్న, అంత సూపర్ బాగుంది, బాగుంది, నచ్చింది నాకు. చూద్దాం ఇంకోసారి, చూద్దాం మళ్ళీ. వాళ్ళ నంబర్ చూడండి. ఏం అర్థం కాలేదు అసలు. అపరిచితుడి మూవీ ఉందానా? అపరిచితుడి మూవీ సేమ్ టు మీ హార్ట్లే ఉందన్న అసలు. సేమ్ అపరిచితుడి మూవీ లాగానే ఉందన్న. ఏం చేస్తా, రియల్ స్టోరీ అంటే కానీ ఏమో అంత అర్థం కాలేదు. సాంగ్స్ ఏమన్నా, హీరోయిన్ క్యారెక్టర్ బాగుందన్న, యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. హీరో అంతా నాకేం నచ్చలేదు అసలు. అర్జున్ రెడ్డి అసలు సంబంధం లేదు దానికి దీనికి. సేమ్ అపరిచితుడి మూవీ లాగా ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్. క్లైమాక్స్ పోయిందన్న, క్లైమాక్స్ హీరో వచ్చిపోయిండు, హీరో వచ్చిపోయిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అది లాస్ట్ క్లైమాక్స్ అయితే మనం మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే సినిమా మస్తు ఉంది. సినిమా అర్జున్ రెడ్డి 4 సినిమా. సాంగ్స్ అయితే బాగానే ఉందన్న. బీజిఎం అయితే ఎక్సలెంట్ కొట్టిండు, ఎవరైతే ఏమో లానే బీజిఎం అయితే ఎక్సలెంట్ ఉంది. లానే అర్జున్ రెడ్డి 4 అనిపించింది మాకైతే సినిమా. సినిమా అయితే మస్తు ఉందన్న, ఇంకోసారి చూసినా మనకు బోర్ కొట్టండి. సినిమా ఇది చాలా బాగుందన్న. సినిమా అయితే కమెడియన్ అంత ఏం లేదన్నా, అన్నింటికీ హీరో. లాస్ట్కి క్లైమాక్స్ అయితే హీరో హీరోయిన్ హీరో మర్చిపోతారు. అది బాగుంది సినిమా మొత్తంలో. క్లైమాక్స్ అయితే బాగుంది. ఓకే, రేటింగ్ అయితే 3.2 ఇస్తాను. బాగుందన్న బంపర్. ఇది మొత్తం స్టోరీ అంతా బాగుంది. స్టోరీ స్టోరీ అంతా మంచిగా ఉంది. 4 ఇస్తా. బాగున్నాయి, పర్లే అంతా అంత అంత మంచిగా ఉన్నాయి. హీరోయిన్ బాగానే ఉంది.
సినిమా తీసింది మా అన్ననే, ఆయన కోసమే. ఎంత ఆయన బయట బిజీ ఉన్నాడు, వస్తాడు వస్తాడు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. సినిమా బాగుందన్నా, స్టోరీ కూడా బాగా ఇచ్చాడు, స్టోరీ కూడా బాగుంది, మంచి అర్జున్ రెడ్డి సినిమాలాగా అనిపించింది. క్లైమాక్స్ సూపర్, సాంగ్స్ కూడా బాగుంది, టైటిల్ సాంగ్ కూడా బాగుంది, ఎండింగ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. రేటింగ్ ఏం ఇస్తానా? నేను రేటింగ్ అయితే 5/5 ఇచ్చేస్తాను స్టార్స్. సినిమా చాలా బాగుందన్నా, లవ్ స్టోరీ, ఒక పోరి కోసం ఒక మంచి అట్లా అయిపోయినా, రియల్ స్టోరీ అంట కదా, చూసిన మంచిగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది, డైరెక్షన్ మంచిగా ఉంది డైరెక్టర్ది. ఇంకా చెప్పాలంటే మూవీ చూస్తే కానీ నేను ఇక చెప్పలేను, అది మాటల్లో చెప్పలేను, చాలా మంచిగా ఉంది మూవీ. రేటింగ్ అన్నా? రేటింగ్ 5/5 ఇస్తానా అన్నా? చూస్తానా?